గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. అదేంటంటే ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ 2021. నిజానికి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 గురించి విపరీతమైనటువంటి మెటీరియల్ మార్కెట్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏది ఉపయోగపడేటటువంటి పాయింట్, ఏది ఉపయోగపడింది, అంతా ఉపయోగపడదు కదా. అందువల్ల ఏంటంటే ఎగ్జామ్స్లో ఎగ్జామ్ రైటర్ ఎవడైతే క్వశ్చన్ పేపర్ రైటర్ ఉంటాడో ఆ క్వశ్చన్ పేపర్ రచించేటటువంటి రైట్ చేసేటటువంటి ఆ వ్యక్తి యొక్క ఆలోచన దృక్పథం ఏ విధంగా ఉంటుంది, ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అనే దాని మీద ఏ విధమైనటువంటి ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనే దాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. మొట్టమొదట అసలు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ ఇంత పెద్ద డేటాలో మనకు మెయిన్ కావాల్సినటువంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ మనకు కావాలి అనేది ఒకసారి చూద్దాం. అదేంటంటే సాధారణంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వేరువేరు ప్రాంతాల్లో స్వచ్ఛతను అంటే క్లీన్లీనెస్ని అభివృద్ధి పరచడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి కార్యక్రమం అనుకోండి. అయితే ఈ కార్యక్రమంలో మనకు కావాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే మోర్ దాన్ 1 లాక్ పాపులేషన్లో ఏ విధమైనటువంటి ఫస్ట్ ప్రైజ్ ఎవరున్నారు, సెకండ్ ప్రైజ్ ఎవరున్నారు, థర్డ్ ప్రైజ్ అంటే థర్డ్ వచ్చినటువంటి టౌన్స్ ఏమున్నాయి అనేది మోర్ దాన్ 1 లాక్ పాపులేషన్ చూడాలి ఫస్ట్ వన్. అలాగే సెకండ్ది లెస్ దాన్ 1 లాక్ పాపులేషన్ చూడాలి. థర్డ్ వన్ ఫాస్టెస్ట్ మూవర్ సిటీ అంటే వేగంగా మార్పు చెందుతున్నటువంటి పరిశుభ్రత వైపు వేగంగా మార్పు చెందుతున్నటువంటి సిటీ ఏది అని చూడాలి. అలాగే బిగ్ గంగా టౌన్ అని ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. అంటే గంగానది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వేరు వేరు పట్టణాలు ఉంటాయి. ఈ గంగానది అనేది భారతదేశానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నది కాబట్టి ఈ గంగానదిని పరిశుభ్రం చేయాలంటే పక్కన ఉన్నటువంటి టౌన్స్ కూడా పరిశుభ్రంగా ఉండాలనే కాన్సెప్ట్తో బిగ్ గంగా టౌన్ అనే దాన్ని కూడా మనకి ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది. అలాగే క్లీనెస్ట్ కంటోన్మెంట్, మనందరికీ తెలిసిందే కంటోన్మెంట్ అంటే మిలిటరీ ప్రాంతం, దేశంలో వేరు వేరు మిలిటరీ ప్రాంతాలు ఉన్నాయి వేరు వేరు టౌన్స్లో, ఈ టౌన్స్లో ఉన్నటువంటి అన్నింటిలో కన్నా క్లీనెస్ట్ కంటోన్మెంట్ ఏది అనేటటువంటిది మనం చూసుకోవాలి. అలాగే మొత్తం ఉన్నటువంటి భారతదేశంలో ఉండే రాష్ట్రాలన్నింటిలో కూడా అన్నిటికన్నా పరిశుభ్రమైనటువంటి రాష్ట్రం ఏది, విచ్ వన్ ఈజ్ ది క్లీనెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటికన్నా పరిశుభ్రమైనటువంటి రాష్ట్రం ఏది అనేది చూసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా కొన్ని ఈ మధ్యకాలంలో మరింత బాగా మిగిలినటువంటి పట్టణాలని కూడా అభివృద్ధి పరచడం కోసమని గార్బేజ్ ఫ్రీ సిటీస్ అని నెలకొల్పడం జరిగింది. ఈ గార్బేజ్ అంటే మురికి ప్రాంతాలు, ఈ మురికి గార్బేజ్ అనేది అంటే చెత్త, ఈ చెత్తరహిత నగరాలు అనే దాన్ని తీసుకొచ్చి వాటికి 5-స్టార్ ర్యాంకింగ్, 3-స్టార్ ర్యాంకింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ఈ విధంగా మన స్టేట్స్లో అంటే మన తెలంగాణ అండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ 5-స్టార్ 3-స్టార్ స్టేట్స్గా సిటీస్గా ఏమైనా వచ్చాయా లేదా అనేటటువంటి అంశాలను మనం ప్రధానంగా ఈ 7 అంశాలని మనం ప్రధానంగా చూసుకోవాలి ఈ డేటాలో. దీన్ని ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఫస్ట్ వన్ మోర్ దాన్ 1 లాక్ పాపులేషన్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి వేరువేరు పట్టణాల్లో 1 లక్ష కన్నా అత్యధికంగా పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో అత్యంత పరిశుభ్రమైనటువంటి పట్టణాలుగా ఏవి ఉన్నాయి అనేదాన్ని ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మొత్తం 10 సిటీస్ని మీకు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం భారతదేశం ఉన్నటువంటి మొత్తం పట్టణాలన్నింటిలోని అన్నిటికన్నా క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఏది అని అంటే ఇండోర్. ఇది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలండి, ఇండోర్. ఇది ఫిఫ్త్ కన్సిక్యూటివ్ టైం అంటే 5 సార్లు వరుస క్రమంలో 5వసారి ఇండోరే భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటికన్నా క్లీనెస్ట్ సిటీగా ఎంపిక కావడం జరిగింది. ఈ పాయింట్ మనం చాలా గుర్తుంచుకోవాలి. అలాగే దాని తర్వాత పొజిషన్ సూరత్ వచ్చింది. థర్డ్ పొజిషన్లో విజయవాడ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి విజయవాడ. ఈ విజయవాడ అనేది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నగరం కాబట్టి, తన తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి ఈ థర్డ్ పొజిషన్లో విజయవాడ ఉందన్న విషయం మాత్రమే మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అలాగే 4th పొజిషన్లో నవీ ముంబై, 5th పొజిషన్లో పూణే, 6వ ప్రాంతంలో రాయ్పూర్, 7వ ప్రాంతంలో భోపాల్, 8 వడోదర, 9 విశాఖపట్నం. ఈ పాయింట్ మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలండి. 9వ పొజిషన్లో ఉన్నది ఏది అంటే విశాఖపట్నం. ఇక్కడ ఈ విధంగా మొదటి 10 స్థానాల్లో స్థానం సంపాదించినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నగరాలు 2 నగరాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే 3rd పొజిషన్లో విజయవాడ ఉంది, 9వ పొజిషన్లో విశాఖపట్నం ఉంది. ఈ 2 తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఇది మోర్ దాన్ 1 లాక్ పాపులేషన్ కేటగిరీలో. ఓకే, ఫస్ట్ కేటగిరీ అయిపోయిందండి. ఇప్పుడు 2వ కేటగిరీ చూడండి,
అంటే దీనిలోనే ఫస్ట్ కేటగిరీలోనే లెస్ దాన్ 1 లక్ పాపులేషన్, ఇందాక ఏం చేసామంటే 1 లక్ అబోవ్ పాపులేషన్ చూసాం, ఇప్పుడు 1 లక్ బిలో పాపులేషన్, అంటే లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్నటువంటి నగరాల్లో చూసుకున్నట్లయితే ఈ లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్నటువంటి నగరాల్లో మొట్టమొదటి పొజిషన్లో వచ్చినటువంటి 3 పొజిషన్లు కూడా మహారాష్ట్ర నగరాలకి వచ్చాయి. మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విటా టౌన్ ఫస్ట్ పొజిషన్లో వచ్చింది, సెకండ్ పొజిషన్ లోనావాలా వచ్చింది, థర్డ్ పొజిషన్ సంసద్ అని మూడు టౌన్లు వచ్చాయి. ఈ 3 సిటీలే బిలో 1 లక్ పాపులేషన్, అంటే లెస్ దాన్ 1 లక్ పాపులేషన్లో మొదటి స్థానాన్ని, భారతదేశంలో మొదటి స్థానాన్ని వచ్చినటువంటి 3 ప్రాంతాలు కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి టౌన్సే. అవేంటండి? విటా, లోనావాలా, సంసద్. ఈ 3 కూడా మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మోర్ దాన్ 1 లక్ పాపులేషన్ అయిపోయింది, లెస్ దాన్ 1 లక్ పాపులేషన్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఫాస్టెస్ట్ మూవర్ సిటీ. ఫాస్టెస్ట్ అంటే పరిశుభ్రత వైపు వేగంగా వస్తున్నటువంటి, లాస్ట్ ఇయర్ కన్నా వేగంగా మార్పు చెందుతున్నటువంటి నగరంగా ఏ గుర్తించబడ్డాయి? దీనిలో కూడా మోర్ దాన్ 1 లక్ పాపులేషన్, లెస్ దాన్ 1 లక్ పాపులేషన్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఫాస్టెస్ట్ మూవర్ సిటీ ఇన్ ది మోర్ దాన్ 1 లక్ పాపులేషన్, మోర్ దాన్ 1 లక్ పాపులేషన్లో చూసుకున్నట్లయితే ఆ కేటగిరీలో హోషంగాబాద్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి హోషంగాబాద్ అనేది మోర్ దాన్ 1 లక్ పాపులేషన్లో ఫాస్టెస్ట్ మూవర్ స్టేట్గా మనం గుర్తించుకోవచ్చు అనమాట. ఈ పాయింట్ మనం తప్పనిసరి గుర్తించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఇంకో పాయింట్ కూడా ఇచ్చాను. హోషంగాబాద్ ఇన్ మధ్యప్రదేశ్ సెక్యూరింగ్ ఏ ప్లేస్ అమాంగ్ ది టాప్ 100 సిటీస్ ఎట్ 87th పొజిషన్. మొత్తం మీద ఓవరాల్ ర్యాంకింగ్లో ఇది 87th ర్యాంక్లో ఉంది, కానీ ఫాస్టెస్ట్ మూవర్ స్టేట్లో అంటే వేగంగా మార్పు చెందుతున్న నగరాల్లో మాత్రం హోషంగాబాద్, మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి హోషంగాబాద్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగిందనమాట. అందువల్ల ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, అది కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు కంటోన్మెంట్స్, ఇండియాస్ క్లీనెస్ట్ కంటోన్మెంట్ ఏది, అంటే భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పరిశుభ్రమైనటువంటి మిలిటరీ స్థావరంగా ఏది గుర్తించబడింది స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అవేంటో చూడండి, వరుస క్రమంలో 3 ఇచ్చాను మీకు. అది అహ్మదాబాద్ కంటోన్మెంట్. ఫస్ట్ పొజిషన్లో వచ్చింది ఏదంటే అహ్మదాబాద్ కంటోన్మెంట్, సెకండ్ పొజిషన్ మీరట్ కంటోన్మెంట్, థర్డ్ పొజిషన్ ఢిల్లీ కంటోన్మెంట్. ఈ విధంగా ఇండియాస్ క్లీనెస్ట్ కంటోన్మెంట్స్గా మొట్టమొదటి 3 స్థానాలు మీకు ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ది అహ్మదాబాద్, రెండోది మీరట్, మూడోది ఢిల్లీ కంటోన్మెంట్. ఈ 3 పాయింట్లు కూడా మనం క్లీనెస్ట్ కంటోన్మెంట్స్గా మనం గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ మరొకటి చూడండి, ఇప్పుడు మీకు స్టేట్స్, క్లీనెస్ట్ స్టేట్స్ గురించి చెప్తున్నానండి. సాధారణంగా ఏంటంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా వేరు వేరేటువంటి ర్యాంకులు ఇస్తాం. ఈ ర్యాంకుల్లో క్లీనెస్ట్ స్టేట్గా, పరిశుభ్రమైనటువంటి రాష్ట్రంగా ఏది ఎంపికైంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అయితే దీనిలో కూడా మళ్ళీ డివిజన్స్ ఉంటాయి. ఎలా? మోర్ దాన్ 100 అర్బన్ లోకల్ బాడీస్, అంటే ఆ రాష్ట్రంలో 100 కన్నా ఎక్కువ పట్టణ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి, అంటే మోర్ దాన్ 100 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి రాష్ట్రాలకి ఇచ్చినటువంటి ర్యాంకింగ్లు కొన్ని ఉన్నాయి. అలాగే లెస్ దాన్ 100 అర్బన్ లోకల్ బాడీస్, అంటే 100 కన్నా తక్కువ లోకల్ బాడీస్, అర్బన్ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాలకి వేరుగా ర్యాంకులు ఇవ్వడం జరిగిందనమాట. అందులో 2 వేరువేరైనటువంటి ర్యాంకులు, మోర్ దాన్ 100 అర్బన్ లోకల్ బాడీస్ ర్యాంకులు వేరు, లెస్ దాన్ 100 అర్బన్ లోకల్ బాడీస్ వేరు అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ది మోర్ దాన్ 100 అర్బన్ లోకల్ బాడీస్ చూడండి. మోర్ దాన్ 100 అర్బన్ లోకల్ బాడీస్లో క్లీనెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ అనేది 100 కన్నా ఎక్కువ అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి, పట్టణ ప్రాంతాలు ఉన్నటువంటి నగరాలు కలిగినటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఛత్తీస్గఢ్. ఇది 3rd కన్సెక్యూటివ్ టైం, అంటే 3 సార్లు వరుసగా 3 సంవత్సరాల నుంచి ఛత్తీస్గఢే ఈ కేటగిరీలో 1 స్థానంలో నిలిచిందనమాట. అలాగే ఈ ఛత్తీస్గఢ్ సెకండ్ పొజిషన్లో ఏముంది, ఛత్తీస్గఢ్ తర్వాత పొజిషన్లో ఎవరు ఉన్నారంటే మహారాష్ట్ర ఉందన్నమాట. 2వ పొజిషన్లో మహారాష్ట్ర ఉంది, తర్వాత మధ్యప్రదేశ్ 3వ స్థానం, గుజరాత్ 4వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానము. ఈ పాయింట్ మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఎందువల్లంటే మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులం కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్సే వస్తాయి. అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ర్యాంక్ ఏది అన్నది మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, మోర్ దాన్ 100 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది 8వ స్థానం నిలిచింది, అంటే 5వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. 2వ స్థానంలో ఉన్నది మహారాష్ట్ర. 3వ స్థానం మధ్యప్రదేశ్. 4వ స్థానం గుజరాత్.
ఈ విధంగా మనం మ్యాథ్ది ఫాలోయింగ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 ప్రకారం 100 లోకల్ బాడీస్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ర్యాంకుల్ని గుర్తించండి, జతపరచండి అనే క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది. అందువల్ల మొదటి 5 స్థానాలని మీకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వీటిలో మోర్ దెన్ 100 లోకల్ బాడీస్లో అర్బన్ లోకల్ బాడీస్లో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచిందనే విషయం మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ లెస్ దాన్ 100 అర్బన్ లోకల్ బాడీస్, 100 పట్టణ ప్రాంతాల కన్నా తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలకి ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో మొదటి స్థానం వచ్చింది ఏది అంటే జార్ఖండ్. జార్ఖండ్ అనేది జార్ఖండ్ వన్ ది క్లీనెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇది సెకండ్ టైం, రెండోసారి అంటే లాస్ట్ టైము ఇప్పుడు కూడా ఈ కేటగిరీలో జార్ఖండే సెకండ్ పొజిషన్ రావడం జరిగింది. సారీ, జార్ఖండే ఫస్ట్ పొజిషన్ రావడం జరిగింది. జార్ఖండ్ తర్వాత పొజిషన్లో హర్యానా ఉంది, దాని తర్వాత గోవా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నానండి, లెస్ దాన్ 100 అర్బన్ లోకల్ బాడీస్ కేటగిరీలో మొదటి ప్లేస్లో వచ్చింది జార్ఖండ్, సెకండ్ పొజిషన్లో వచ్చింది హర్యానా, మూడో స్థానంలో ఉన్నది గోవా అన్నమాట. ఈ పాయింట్ మనం గుర్తుంచుకోండి, లెస్ దాన్ 100 లోకల్ బాడీస్. ఇక్కడ ఈ పాయింట్ అర్థమైంది కదండి, క్లీనెస్ట్ స్టేట్స్ అని అంటే రెండు కేటగిరీలు, ఒకటి మోర్ దాన్ 100 లోకల్ బాడీస్, లెస్ దాన్ 100 లోకల్ బాడీస్. మోర్ దాన్ 100 లోకల్ బాడీస్లో ఫస్ట్ పొజిషను ఛత్తీస్గఢ్, లెస్ దాన్ 100 లోకల్ బాడీస్లో ఫస్ట్ పొజిషను జార్ఖండ్. ఈ రెండు పాయింట్లు మనం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. దాని తర్వాత రాష్ట్రాలు అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్స్, జిల్లాలు, ఇండియాస్ క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్స్ ర్యాంకింగ్ జిల్లాలకు కూడా ర్యాంకులు ఇవ్వడం జరిగిందనమాట. అంటే భారతదేశంలో జిల్లాలకు కూడా క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్స్ అనేటటువంటి ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఆ క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్ కింద సెలెక్ట్ అయినటువంటి జిల్లా ఏది అంటే సూరత్. సూరత్ వాజ్ ర్యాంక్డ్ ది క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్ ఫాలోడ్ బై ఇండోర్ అండ్ న్యూఢిల్లీ. ఓకేనండి, ఇప్పుడు మనకి క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్ కింద భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పరిశుభ్రమైనటువంటి జిల్లాగా ఏ జిల్లా స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో నిర్ధారించబడింది, మొదటి పొజిషన్ రావడం జరిగింది అంటే సూరత్. సూరత్ తర్వాత రెండో పొజిషన్లో వచ్చినటువంటి జిల్లా ఏది అంటే ఇండోర్, మూడో పొజిషన్లో వచ్చింది న్యూఢిల్లీ. ఈ విధంగా ఈ మూడు కూడా మొదటి స్థానాన్ని ఇండియాలో క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్స్లో మొదటి మూడు స్థానాలని ఆక్రమించుకోవడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ వరకు ఈ ర్యాంక్ అయిపోయిందండి. అంటే మోర్ దాన్ 100 లోకల్ బాడీస్, లెస్ దాన్ 100 లోకల్ బాడీస్ అండ్ ఇండియాస్ క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్స్, ఈ మూడు పాయింట్లు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ పొజిషన్లో ఫాస్టెస్ట్ మూవర్ స్టేట్, ఫాస్టెస్ట్ మూవర్ స్టేట్ అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ ర్యాంకులు వేగంగా ముందుకు ప్రయాణం చేసి వేగంగా మార్పు చెందుతున్నటువంటి రాష్ట్రాలకి ఫాస్టెస్ట్ మూవర్ స్టేట్ అనేటటువంటి అవార్డు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా ఫాస్టెస్ట్ మూవర్ స్టేట్లో మోర్ దాన్ 100 లోకల్ బాడీస్లో మొదటి స్థానంలో వచ్చింది కర్ణాటక. ఫాస్టెస్ట్ మూవర్ స్టేట్లో లెస్ దాన్ 100 లోకల్ బాడీస్లో వచ్చింది మిజోరాం. చూడండి, ఇక్కడ మోర్ దాన్ 100 లోకల్ బాడీస్, లెస్ దాన్ 100 లోకల్ బాడీస్, ఇది కూడా ఫాస్టెస్ట్ మూవర్ స్టేట్ అనమాట. ఫాస్టెస్ట్ మూవర్ స్టేట్లో 100 పట్టణ స్థానిక సంస్థల కన్నా ఎక్కువ ఉండే ప్రాంతాల్లో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం కర్ణాటక. 100 పట్టణ ప్రాంతాల కన్నా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఫాస్టెస్ట్ మూవర్ స్టేట్గా వచ్చినటువంటి రాష్ట్రం మిజోరాం. ఈ పాయింట్లు మీకు క్లారిటీ వచ్చిందని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళండి. అయితే మొత్తం రాష్ట్రాలకు సంబంధించినటువంటి అవార్డులు అయిపోయాయి, పట్టణాలకు సంబంధించిన అవార్డులు అయిపోయి, ఫాస్టెస్ట్ మూవర్ స్టేట్స్ ఇవన్నీ కూడా అవార్డులు అయ్యాయి. అయితే ఇక్కడ మనకు కావాల్సినటువంటి మరొక ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటి అంటే రాష్ట్రాల్లో అత్యధికంగా అవార్డులు పొందినటువంటి రాష్ట్రాలు ఏవి? చూసారండి, మనం చూడండి, స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో అత్యధికంగా అవార్డులు పొందినటువంటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలు ఎన్ని అవార్డులు పొందింది, తెలంగాణ ఎన్ని అవార్డులు పొందింది? ఈ పాయింట్లు మన తప్పనిసరిగా ఇంపార్టెంట్ భవిష్యత్ పోటీ పరీక్షకి, దాన్ని నీకు మీకు ఇవ్వడం జరిగింది. చూడండి, హైయెస్ట్ అవార్డ్స్ ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021, 2021 స్వచ్ఛ సర్వేక్షణ్లో అత్యధిక అవార్డులు పొందినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే మొదటి స్థానంలో నిలిచింది మహారాష్ట్ర విత్ 92 అవార్డ్స్. 92 అవార్డులు గెలుపొంది, వేరువేరు కేటగిరీల్లో 92 అవార్డులు పొందినటువంటి మహారాష్ట్ర భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో అత్యధిక అవార్డు పొందినటువంటి రాష్ట్రంగా నిలిచి మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో ఉన్నది ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్కి 67 అవార్డ్స్, 67 అవార్డులతో ఛత్తీస్గఢ్ రెండవ స్థానంలో నిలిచింది. ఈ రెండు పాయింట్లు మనం గుర్తుంచుకోవాలండి. హయ్యెస్ట్ అవార్డ్స్ పొందినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో అత్యధిక అవార్డులు పొందినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర, 92 అవార్డులు. రెండో స్థానం పొందింది ఏది అంటే ఛత్తీస్గఢ్, 67 అవార్డులు.
ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల గురించి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి 11 అవార్డులు రావడం జరిగింది, తెలంగాణకి 12 అవార్డులు రావడం జరిగిందన్నమాట. ఇక్కడ చూడండి, తప్పనిసరిగా ఈ రెండు పాయింట్లు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి 11 అవార్డులు వచ్చాయి, తెలంగాణకు 12 అవార్డులు వచ్చాయి. ఈ పాయింట్ మాత్రం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే ఎగ్జామ్స్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ మీద క్వశ్చన్ వచ్చింది అంటే తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్వశ్చనే తప్పనిసరిగా ఉంటుంది. అందులో ఆ పాయింట్ మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, మరొక ప్రత్యేకమైనటువంటి అవార్డులు ఈ సంవత్సరం నెలకొల్పడం జరిగిందండి స్వచ్ఛ సర్వేక్షణలో. అదేంటంటే ఈ ప్రేరక్ దౌర్ సమ్మాన్ అనే అవార్డును ప్రకటించడం జరిగింది. ప్రేరక్ దౌర్ సమ్మాన్ అంటే ఆ రాష్ట్రాలను లేదా జిల్లాలను లేకపోతే పట్టణాలని ప్రేరేపించి వారు మరింత మంచి అవార్డులు పొందే విధంగా వాళ్ళు ప్రేరేపించడానికని ఓ ప్రత్యేకమైన అవార్డును నెలకొల్పడం జరిగింది. దాని పేరే ప్రేరక దౌర్ సమ్మాన్ అవార్డు. ఇక్కడ దౌర్ అనే దానికి అబ్రివేషన్ కూడా ఉందండి. ప్రేరక అంటే ప్రేరేపించడం, దౌర్ సమ్మాన్. ఈ దౌర్ అనే దానికి ప్రత్యేకమైన అబ్రివేషన్ ఉంది. దౌర్ అంటే దివ్య అనుపమ్ ఉజ్వల్ ఉదిత్ ఆరోహి సమ్మాన్. ఓకేనండి, దివ్య ఈ దౌర్ అనేటటువంటి దానికి అర్థం ఏంటండి, దివ్య అనుపమ్ ఉజ్వల్ ఉదిత్ ఆరోహి అనే ఎబ్రివేషన్తో ప్రేరక దౌర్ సమ్మాన్ అనే అవార్డులు కూడా ఈ సంవత్సరం నెలకొల్పడం జరిగింది. దీనిలో ప్లాటినం అవార్డ్స్, గోల్డ్ అవార్డ్స్, సిల్వర్ అవార్డ్స్, బ్రాంజ్ అవార్డ్స్ అని 4 అవార్డులు ఇవ్వడం జరిగింది. దీనిలోనండి స్వచ్ఛ సర్వేక్షణ 2021లో ప్రారంభించినటువంటి కొత్తగా ప్రారంభించినటువంటి ప్రేరక దౌర్ సమ్మాన్ అవార్డుల్లో ప్లాటినం, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు అంటే ప్లాటినం అవార్డు అనేది ఇండోర్, మొట్టమొదటి స్థానంలో ఇండోర్ గెలుపొందింది. ఇండోర్, సూరత్, నవీ ముంబై, న్యూఢిల్లీ, న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, అలాగే తిరుపతి. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, తిరుపతి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నగరం కాబట్టి ఈ పాయింట్ మీకు చెప్పడం జరిగిందనమాట. ఎందుకు ఈ అవార్డు గురించి మనం ప్రధానంగా ఎందుకు చెప్తున్నాం అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జిల్లాలనేవి లేదా పట్టణాలనేవి ఈ అవార్డులు గెలుపొందడం జరిగింది. అందువల్ల ఈ పాయింట్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి, ప్రేరక దౌర్ సమ్మాన్ అవార్డులో ప్లాటినం అవార్డు పొందినటువంటి తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి నగరం ఏది అంటే తిరుపతి. చూసారండి, ఏ అవార్డు పొందింది, ప్లాటినం అవార్డు పొందింది. ప్లాటినం అవార్డు పొందినటువంటి తెలుగు నగరం తిరుపతి. మరి గోల్డ్ అవార్డు పొందినటువంటి తెలుగు నగరాలు ఏవి అంటే విజయవాడ, రాజమండ్రి. విజయవాడ, రాజమండ్రికి గోల్డ్ అవార్డు వచ్చింది. అలాగే సిల్వర్ అవార్డు అనేది కడప, కర్నూలు, మదనపల్లి. కడప, కర్నూలు, మదనపల్లి ఈ 3 నగరాలు కూడా సిల్వర్ అవార్డును పొందాయి. అలాగే బ్రాంజ్ అవార్డుని విశాఖపట్నం పొందింది. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నగరాలు. ఒకసారి గమనించండి మీరు, ప్రేరక దౌర్ సమ్మాన్ అవార్డులో గెలుపొందినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నగరాలు చూడండి. ప్లాటినం అవార్డు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నగరం తిరుపతి. గోల్డ్ అవార్డు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నగరం విజయవాడ, రాజమండ్రి. సిల్వర్ పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ నగరాలు ఏవి అంటే కడప, కర్నూలు, మదనపల్లి. అలాగే బ్రాంజ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే విశాఖపట్నం, కాకినాడ, కందుకూరు, సత్తెనపల్లి. ఈ వీటికి బ్రాంజ్ అవార్డు రావడం జరిగింది. ఈ విధంగా ప్రేరక దౌర్ సమ్మాన్ గురించి కూడా మనకి ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అందులో ఇవి కూడా మనం జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్, ఇక్కడ మళ్ళీ లాస్ట్ మీకు చెప్పానండి, గార్బేజ్ ఫ్రీ సిటీస్ అని కొత్తగా నెలకొల్పారని చెప్పాను. అంటే చెత్తరహిత నగరాలు, అంటే చెత్త లేకుండా ఆ చెత్తను వేగంగా డికంపోజ్ చేసేటటువంటి ప్రాంతాల అవకాశం ఉన్నటువంటి నగరాలు అనమాట. వాటిని గార్బేజ్ ఫ్రీ సిటీస్గా ఇవ్వడం జరిగింది వాటికి అవార్డ్స్. ఈ గార్బేజ్ ఫ్రీ సిటీస్లో 5-స్టార్ సిటీస్ అంటే 5-స్టార్ ర్యాంకింగ్, 3-స్టార్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ 5-స్టార్, 3-స్టార్ ఇచ్చినటువంటి నగరాలు ఒకసారి మనం చూద్దాం. ఈ 5-స్టార్ ఇచ్చినటువంటి నగరాలు ఎన్ని అంటే 9 నగరాలకి 5-స్టార్ ఇవ్వడం జరిగింది. అలాగే 3-స్టార్ అనేది 143 సిటీస్కి, 143 సిటీస్కి 3-స్టార్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, గార్బేజ్ ఫ్రీ సిటీస్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి చెత్తరహిత నగరాలుగా గుర్తింపు పొందినటువంటి 5-స్టార్ సిటీస్ ఎన్ని అని అంటే 9. భారతదేశంలో ఉన్నటువంటి చెత్తరహిత నగరాలు లేదా గార్బేజ్ ఫ్రీ సిటీస్గా నిలిచినటువంటి 3-స్టార్ ర్యాంకింగ్ పొందినటువంటి నగరాలు ఎన్ని అంటే 143 సిటీసు. ఓకే, ఈ రెండు పాయింట్లు మీకు అర్థమయ్యాయి కదండి. ఇక్కడ మరొకసారి చూడండి, ది 9 5-స్టార్ రేటెడ్ సిటీస్ ఆర్. ఈ 9-స్టార్గా వచ్చినటువంటి అంటే గార్బేజ్ ఫ్రీ సిటీస్లో 9 సిటీస్ అనేవి 5-స్టార్ పొందాయని చెప్పాను.
ఈ 5 స్టార్ పొందినటువంటి నగరాలు ఏవి న్యూఢిల్లీ మున్సిపల్ ఇండోర్ సూరత్ న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నవీ ముంబై అంబికాపూర్ మైసూర్ నోయిడా విజయవాడ ఇక్కడ చూడండి విజయవాడ ఇది ఇంపార్టెంట్ మనకి ఏదండి విజయవాడ అండ్ పటాన్ గుజరాత్లోని పటాన్ నగరం కూడా ఈ 5 స్టార్ ర్యాంకింగ్ వచ్చిందండి అయితే మనకు కావాల్సిన పాయింట్ ఏంటి 5 స్టార్ సిటీస్ అంటే గార్బేజ్ ఫ్రీ సిటీస్ గా 5 స్టార్ ర్యాంక్ పొందినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నగరం ఏది అంటే విజయవాడ ఈ పాయింట్ కోసమని ఇదంతా మీకు చెప్పాను అన్నమాట ఓకేనండి గార్బేజ్ ఫ్రీ సిటీస్ గా వచ్చినటువంటి 5 స్టార్ ర్యాంక్ పొందినటువంటి తెలుగు నగరం ఏది విజయవాడ ఓకే నెక్స్ట్ మరొకటి కూడా మీకు చెప్పాను అదేంటంటే గంగా బెస్ట్ గంగా సిటీస్ అని చెప్పాను ఈ చూడండి కూడా క్లీనెస్ట్ గంగా టౌన్ క్లీనెస్ట్ గంగా టౌన్ ర్యాంకింగ్ అని కొత్తగా తీసుకురావడం జరిగింది అంటే గంగా నది మన పవిత్రమైనటువంటి గంగా నది ఉంది ఆ గంగా నదికి వెంబడే ఉన్నటువంటి నగరాలకి కూడా ప్రత్యేకమైనటువంటి ర్యాంకింగ్లు ఇవ్వడం జరిగింది ఆ ర్యాంకింగ్లో మొదటి స్థానాన్ని ఆక్రమించినటువంటి నగరం ఏది అంటే వారణాసి యూపీలోని వారణాసి మనందరికీ తెలిసిందే యూపీలోని వారణాసి యొక్క ప్రత్యేకత మనందరికీ తెలుసు ఏంటది నరేంద్ర మోడీ గారు అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ నియోజకవర్గం అనమాట అంటే ఆయన లోక్సభ సభ్యుడిగా మన వారణాసి నుంచే అంటే ఉత్తరప్రదేశ్ నుండి వారణాసి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసికి క్లీనెస్ట్ గంగా టౌన్గా మొట్టమొదటి ర్యాంకింగ్ రావడం జరిగింది దాని తర్వాత బీహార్కు సంబంధించినటువంటి ముంగరు పాట్నా ఈ ముంగరు పాట్నా రెండు కూడా బీహార్కు సంబంధించిన నగరాలు ఈ రెండు నగరాలు కూడా బెస్ట్ లేదా క్లీనెస్ట్ గంగా టౌన్స్గా గుర్తింపు పొందడం జరిగింది క్లీనెస్ట్ గంగా టౌన్ ఏమండి మూడు టౌన్స్ గురించి ఇచ్చాను మీకు ఫస్ట్ది వారణాసి రెండు ముంగర్ మూడోది పాట్నా ఓకే ఇది కూడా క్లియర్ అయిపోయింది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మరొక ఒక చిన్న అంశం చెప్తానండి అదేంటంటే క్లీనెస్ట్ మీడియం సిటీ అని ఒక కొత్తది వచ్చింది మీడియం సిటీ అంటే ఏంటంటే మూడు నుంచి 10 లక్షల జనాభా ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 100,000 జనాభా కన్నా లోపు 100,000 జనాభా కన్నా ఎక్కువ అని చెప్పుకున్నాం ఇదేంటంటే మీడియం సిటీ అంటే మధ్యతరహా పట్టణం ఈ మధ్యతరహా పట్టణం అంటే అంత 3 నుంచి 10 లక్షల జనాభాలో మొట్టమొదటి నిలిచినటువంటి అవార్డు పొందినటువంటి రాష్ట్రం నగరం ఏది అంటే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి నోయిడా ఈ నోయిడా నగరం అనేది ఈ క్లీనెస్ట్ మీడియం సిటీగా గుర్తింపు పొందడం జరిగింది ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూడండి క్లీనెస్ట్ స్మాల్ సిటీ ర్యాంకింగ్ అన్నిటికన్నా చిన్న పట్టణాలు కూడా అంటే చిన్న చిన్న పట్టణాలకి కూడా ఈ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందండి ఆ ర్యాంకింగ్లో మనం ఆల్రెడీ 1 నుంచి 3 లక్షల జనాభా అనమాట ఇక్కడ 1 నుంచి 3 లక్షల జనాభా ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ మీడియం టౌన్ అన్నాను ఇక్కడ నేను మీడియం సిటీ అంటే 3 నుంచి 10 లక్షల జనాభా ఇక్కడేంటి స్మాల్ సిటీ అన్నాను స్మాల్ సిటీ అంటే 1 నుంచి 3 లక్షల జనాభా 1 నుంచి 3 లక్షల జనాభా అని స్మాల్ సిటీ అని చెప్పాడు 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్నదాన్ని మీడియం సిటీ అన్నారు ఈ విధంగా ఈ ర్యాంకింగ్లు వేరువేరుగా ఉన్నాయన్నమాట ఇది కూడా గుర్తుంచుకుంటే మంచిది ఈ విధంగా 1 నుంచి 3 లక్షల జనాభా కలిగినటువంటి స్మాలెస్ట్ అంటే క్లీనెస్ట్ స్మాల్ సిటీ ర్యాంకింగ్లో మొట్టమొదటి స్థానం పొందినటువంటి నగరం ఏది అంటే న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనేది క్లీనెస్ట్ స్మాల్ సిటీ ర్యాంకింగ్లో మొట్టమొదటి స్థానాన్ని నిలవడం జరిగింది దాని తర్వాత మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి హోషంగాబాద్ ఈ మధ్యప్రదేశ్లో ఉండే హోషంగాబాద్ అనేది ఫాస్టెస్ట్ మూవర్ స్మాల్ సిటీగా గుర్తింపు పొందిందనమాట ఇక్కడ చూడండి మీకు 2 పాయింట్లు చెప్పాను ఒకటి స్మాల్ సిటీ అంటే క్లీనెస్ట్ స్మాల్ సిటీలో మొదటి స్థానం పొందినటువంటి నగరం ఏది అంటే న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ క్లీనెస్ట్ స్మాల్ సిటీ ర్యాంకింగ్లో ఫాస్టెస్ట్ మూవర్ స్మాల్ సిటీగా గుర్తింపు పొందినటువంటి నగరం ఏది అంటే మధ్యప్రదేశ్ చెందినటువంటి హోషంగాబాద్ ఓకేనండి ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏంటంటే అత్యధిక ర్యాంకులు పొందినటువంటి నగరాల గురించి పట్టణాల గురించి రాష్ట్రాల గురించి జిల్లాల గురించి చెప్పుకున్నాం అయితే చిట్ట చివరలు నిలిచిపోయినటువంటి నగరాలు ఏవి అది కూడా మనం చెప్పుకోవాలి చిట్ట చివరలో అన్నిటికన్నా లాస్ట్లో ఏవి మిగిలే అని కూడా మనం తప్పనిసరి చెప్పుకోవాలి వీటిలో మిలియన్ జనాభా కన్నా అంటే ఒక మిలియన్ జనాభా కన్నా ఎక్కువ జనాభా ఉండేవి మిలియన్ జనాభా కన్నా తక్కువ జనాభా ఉండేవి లాస్ట్లో నిలిచినటువంటి నగరాలు మిలియన్ జనాభా కన్నా ఎక్కువ ఉన్నటువంటి నగరాల్లో 48 చూడండి 44, 45, 46, 47, 48 అంటే 48 పట్టణాలకి ర్యాంకులు ఇస్తే 48వ స్థానంలో చిట్ట చివరి నిలిచినటువంటి నగరం ఏది అంటే రాజస్థాన్లోని కోటా నార్త్ ఉత్తర కోట అనేటటువంటి ప్రాంతం అనేది
అన్నిటికన్నా అంటే ఒక మిలియన్ జనాభా కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి నగరాల్లో చిట్టచివర నిలిచినటువంటి నగరం మనకు అన్ని కూడా ఎగ్జామ్స్ లో మొదట వచ్చినటువంటి ర్యాంక్ ఎంత ఇంపార్టెంటో చివర వచ్చినటువంటి ర్యాంక్ కూడా అంతే ఇంపార్టెంట్ అందువల్ల రెండు కూడా మనం తప్పనిసరి చదువుకోవాలి అందుకోసమే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇప్పుడు చూడండి చిట్టచివరలో 48వ స్థానంలో ఏదుందండి రాజస్థాన్ లోని కోటా నార్త్ నార్త్ కోట అంటే ఉత్తర కోట అనే ప్రాంతం అనేది 48వ స్థానంలో నిలిచింది 47వ స్థానంలో తమిళనాడులోని మదురై 46వ స్థానంలోని తమిళనాడులోని కోయంబత్తూరు 45వ స్థానంలోని ఎన్డీఎంసీ అంటే మన న్యూఢిల్లీకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ 45వ స్థానంలో నిలిచింది అలాగే 44వ స్థానంలో బీహార్లో ఉన్నటువంటి పాట్నా ఇవి ఒక మిలియన్ కన్నా జనాభా ఎక్కువ జనాభాలో చిట్ట చివరిలో నిలిచినటువంటి నగరాలు మరి మిలియన్ జనాభా కన్నా తక్కువ ఉన్నటువంటి జనాభాలో అంటే 1 లక్ష నుంచి 1 మిలియన్ వరకు అంటే 10 లక్షలు లక్ష నుంచి 10 లక్షల జనాభాలో చిట్టచివరి నిలిచినటువంటి నగరాలు చూడండి అన్నిటికన్నా చివరిలో 372వ స్థానంలో బీహార్కు చెందినటువంటి ససారం నిలిచింది బీహార్కు చెందినటువంటి ససారం మిగిలిన కూడా చూస్తే మంచిది కానీ ఇది మాత్రం తప్పనిసరిగా చూసుకోవాలి బీహార్కు చెందినటువంటి ససారం లక్ష నుంచి 10 లక్షల జనాభాలో చిట్టచివరి నిలిచినటువంటి నగరం అది ఏది అంటే బీహార్ చెందినటువంటి ససారం 372వ ర్యాంక్ 371లో మేఘాలయలోని షిల్లాంగ్ 370లో కేరళలోని పాలక్కాడ్ 369లో ఉత్తరప్రదేశ్లోని మొగల్సరాయ్ అలాగే 368వ స్థానంలో రాజస్థాన్లోని కిషన్గంజ్ నగరాలు చిట్ట చివరిలో నిలిచినటువంటి నగరాలు అనమాట ఇవి చివరిలో నిలిచినటువంటి నగరాలు ఓకే ఇప్పటిదాకా దేశానికి సంబంధించినటువంటి వివిధ ర్యాంకులు మనం చూసాం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాలకి వచ్చినటువంటి ర్యాంకుల్ని ఒకసారి చూద్దాం మొదట ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అవార్డుల్లో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి అవార్డును ఈ సంవత్సరం నెలకొల్పడం జరిగింది అదేంటంటే సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెప్టిక్ ట్యాంక్స్ అవి క్లీన్ చేయడానికి మనుషులే ఒక్కొక్కసారి క్లీన్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి చేయకుండా మెకనైజ్డ్ అంటే యంత్రాల సహాయంతో వాటిని క్లీన్ చేస్తున్నటువంటి అటువంటి అవకాశాలు కల్పించినటువంటి నగరాలకి ఒక ప్రత్యేకమైన ఛాలెంజ్ని పెట్టడం జరిగింది దాన్ని సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అంటారు ఈ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో 1 నుంచి 10 లక్షల జనాభా ఉన్నటువంటి నగరాల్లో చూసుకున్నట్లయితే నెల్లూరు కార్పొరేషన్ అనేది మొట్టమొదటి స్థానంలో నిలిచింది ఇది తప్పనిసరిగా భవిష్యత్తులో ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉందన్నమాట ఏంటంటే అది సఫాయి మిత్ర 2021 స్వచ్ఛ భారత్ సర్వేక్షన్ అవార్డ్స్లో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో 1 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచినటువంటి పట్టణం ఏది అంటే నెల్లూరు కార్పొరేషన్ ఓకేనా ఈ పాయింట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ 1 నుంచి 3 లక్షల జనాభా ఇక్కడ ఏం చెప్పాను 1 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో నెల్లూరు 1 నుంచి 3 లక్షల జనాభాలో థర్డ్ ప్లేస్లో తిరుపతి నిలిచింది చూసారండి మొత్తం భారతదేశంలో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో 1 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో నెల్లూరు మొదటి స్థానంలో నిలవగా 1 నుంచి 3 లక్షల జనాభా కేటగిరీలో థర్డ్ పొజిషన్లో తిరుపతి నిలిచింది ఈ పాయింటు తప్పనిసరిగా గుర్తుంచుకోండి నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిటిజన్ ఫీడ్బ్యాక్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నగరాలు ఒకసారి చూద్దామండి అవి ఏంటంటే 10 నుంచి 40 లక్షల జనాభా కేటగిరీలో బెస్ట్ సిటీగా విశాఖపట్నం నిలిచింది దేనిలోనండి సిటిజన్ ఫీడ్బ్యాక్ కేటగిరీ సిటిజన్స్ అంటే ఆ పౌరులు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తారు మా పట్టణం ఎలా ఉంది అంటే దీనిలో ఉన్నటువంటి వసతుల గురించి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి ర్యాంకులు బట్టి 10 నుంచి 40 లక్షల జనాభా ఉన్నటువంటి నగరాల్లో మనకి మొట్టమొదట బెస్ట్ సిటీగా నిలిచినటువంటి నగరం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విశాఖపట్నం అదేవిధంగా 1 నుంచి 3 లక్షల కేటగిరీలో బెస్ట్ సిటీగా నిలిచినటువంటి నగరం ఏది అంటే తిరుపతి ఓకేనండి ఈ రెండు కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నగరాలు కాబట్టి వీటిని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఒకసారి మళ్ళీ చూడండి సిటిజన్ ఫీడ్బ్యాక్ కేటగిరీలో 10 నుంచి 40 లక్షల కేటగిరీ జనాభా ఉన్నటువంటి నగరాల్లో మొదటి స్థానంలో నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నగరం ఏది అంటే విశాఖపట్నం అలాగే సిటిజన్ ఫీడ్బ్యాక్ కేటగిరీలో 1 నుంచి 3 లక్షల కేటగిరీలో ఉత్తమ నగరంగా నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ నగరం ఏది అంటే తిరుపతి చూసారు ఈ జనాభా మాత్రం తప్పనిసరి గుర్తుంచుకోండి 10 నుంచి 40 లక్షల జనాభా అయితే విశాఖపట్నం 1 నుంచి 3 లక్షల జనాభా అయితే తిరుపతి ఓకేనా నెక్స్ట్ ఇంకా అది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలు ఇవ్వండి ఇప్పుడు మనం తెలంగాణకు సంబంధించినటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అవార్డులు ఒకసారి చూద్దాం తెలంగాణలో సెల్ఫ్ సస్టైనింగ్ కంటోన్మెంట్
మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కంటోన్మెంట్స్ లో సెల్ఫ్ సస్టైనింగ్ కంటోన్మెంట్ గా గుర్తింపు పొందినటువంటి కంటోన్మెంట్ ఏది మీకు అందుకే ఆల్రెడీ చెప్పాను కంటోన్మెంట్ అంటే ఏంటండి మిలిటరీ ప్రాంతం మిలిటరీ స్థావరం ఉన్నటువంటి ప్రాంతాన్ని కంటోన్మెంట్ అని పిలుస్తారు ఈ కంటోన్మెంట్ లో బెస్ట్ కంటోన్మెంట్ గా వచ్చినటువంటి మన తెలంగాణకు సంబంధించిన నగరం ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి మిలిటరీ కంటోన్మెంట్ అనేది సెల్ఫ్ సస్టైనింగ్ కంటోన్మెంట్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ బెస్ట్ సిటీ ఇన్ ది ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీ ఇన్ ది సౌత్ జోన్ దక్షిణ ప్రాంతంలో లేదా దక్షిణ భారతదేశంలో ఇన్నోవేషన్ బెస్ట్ ప్రాక్టీస్ కేటగిరీలో బెస్ట్ సిటీ ఉత్తమ నగరంగా నిలిచినటువంటి ప్రాంతం ఏది తెలంగాణలో అంటే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మన నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అనేది బెస్ట్ సిటీ ఇన్ ది ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీ ఓకేనండి ఇది నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నెక్స్ట్ ఫాస్టెస్ట్ మూవర్స్ సిటీ బిట్వీన్ 25,000 టు 50,000 పాపులేషన్ 25,000 నుంచి 50,000 జనాభా ఉన్నటువంటి నగరాల్లో ఫాస్టెస్ట్ మూవర్ సిటీ వేగంగా పరిశుభ్రమైతే మార్పు చెందుతున్నటువంటి నగరంగా గుర్తింపు పొందినటువంటి తెలంగాణకు సంబంధించిన నగరం ఏది అంటే ఇబ్రహీంపట్నం ఓకేనండి ఇబ్రహీంపట్నం అనేది ఫాస్టెస్ట్ మూవర్ సిటీ బిట్వీన్ 25,000 టు 50,000 పాపులేషన్గా నిలవడం జరిగిందనమాట ఇది ఒకటి గుర్తుంచుకోండి నెక్స్ట్ మరి ఇంకా తెలంగాణ గురించి చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్ మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది సెకండ్ ర్యాంక్ ఇన్ ది సఫాయ్ మిత్ర సురక్ష ఛాలెంజ్ చూసారండి ఇందాక కూడా ఆల్రెడీ చెప్పాను సఫాయ్ మిత్ర సురక్ష ఛాలెంజ్లో రెండవ స్థానాన్ని పొందిన నగరం ఏది అంటే మన తెలంగాణకు చెందినటువంటి కరీంనగర్ ఓకేనండి ఇది గుర్తుంచుకోండి అలాగే అంటే దీనిలో కూడా కేటగిరీ ఏది అంటే అండర్ ది 3 lakh పాపులేషన్ కేటగిరీ 3 లక్షల జనాభా కన్నా తక్కువ జనాభా ఉన్నటువంటి కేటగిరీలో సఫాయ్ మిత్ర సురక్ష ఛాలెంజ్లో రెండవ స్థానాన్ని పొందినటువంటి తెలంగాణకు సంబంధించిన నగరం ఏది అంటే కరీంనగర్ ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ సిరిసిల్ల మన సిరిసిల్ల టౌన్కి కూడా ఒక అవార్డు రావడం జరిగింది ఆ అవార్డు ఏంటంటే క్లీనెస్ట్ సిటీ ఇన్ ది సౌత్ జోన్ బిట్వీన్ 50,000 టు 1 lakh పాపులేషన్ 50,000 నుంచి 1 లక్ష జనాభా ఉన్నటువంటి నగరాల్లో క్లీనెస్ట్ సిటీ ఇన్ ది సౌత్ జోన్ దక్షిణ ప్రాంతంలో లేదా దక్షిణ ప్రాంత భారత ప్రాంతంలో ఉన్నటువంటి క్లీనెస్ట్ పరిశుభ్రమైనటువంటి నగరం ఏది అంటే సిరిసిల్ల ఓకేనా ఈ పాయింట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ సిద్దిపేట మన సిద్దిపేటకు కూడా ఒక ప్రత్యేక అవార్డు వచ్చింది అదేంటి అంటే బెస్ట్ సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ ఇన్ ది కేటగిరీ ఆఫ్ పాపులేషన్ బిట్వీన్ 50,000 and 1 lakh 50,000 నుంచి 1 లక్ష జనాభా ఉన్నటువంటి నగరాల్లో బెస్ట్ సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ అంటే స్వయం సమృద్ధిగా ఉన్నటువంటి పట్టణంగా గుర్తింపు పొందినటువంటి తెలంగాణ పట్టణం ఏది అంటే సిద్దిపేట ఓకే ఇది ఈ విధంగా అవి వచ్చాయి నెక్స్ట్ ఇంకొక అవార్డు చూడండి ఇప్పుడు మనం మెయిన్ చూసుకోవాల్సింది మన హైదరాబాద్ కార్పొరేషన్ గురించి ఓకే ఇది మెయిన్ కదా మన రాష్ట్ర రాజధాని కాబట్టి హైదరాబాద్ అనేది అత్యంత ఇంపార్టెంట్ ఇది దీనికి సంబంధించినటువంటి అవార్డులు ఒకసారి చూద్దాం బెస్ట్ సెల్ఫ్ సస్టైనింగ్ మెగా సిటీ చూసారండి ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాను బెస్ట్ సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ ఏది 50